నేను పాపన్నపేట మండలంలోని కొత్తపల్లి గ్రామం వద్ద కొత్తపల్లిని మండల కేంద్రంగా చేయాలని రిలీ నిరాహార దీక్షలు చేపట్టారు. అవి నేటికి నాలుగవ రోజు కావడంతో మాజీ బీజేపీ మండల అధ్యక్షుడు సంతోష్ చారి రిలీ నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారని పిలుపునిచ్చారు. పాపన్నపేట మండల కేంద్రం వెళ్లాలంటే 12 కిలోమీటర్ల దూరం అవుతుందని, కొత్తపల్లిలో మండల కేంద్రం అయితే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. కొత్తపల్లి మండల కేంద్రం చేసి అభివృద్ధికి పాటుపడాలని అధికార పార్టీ నాయకులను ఉద్దేశించి అన్నారు. ఈ కార్యక్రమంలో పాపన్నపేట మండల మాజీ బీజేపీ అధ్యక్షులు బద్దల సంతోష్ చారి తదితరులు పాల్గొన్నారు. చిన్న చూపు చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది. ఇప్పటికైనా కానీ చూడండి, ఇప్పటికి నాలుగో రోజు అయింది. ఈ నాలుగో రోజు ఇంకెన్ని రోజులు అయితే తెలియదు. కాబట్టి అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తొందరగా ఈ విషయం మీద స్పందించి కొత్తపల్లిని మండల కేంద్రంగా చేయాలి. మీరు చేసి మంచి కార్యక్రమం చేస్తున్నారు, నా సంపూర్ణ మద్దతు మీకు ఉంటుందని చెప్పేసి కోరిన వెంటనే వారు కూడా స్పందించి అన్ని ఏర్పాట్లకు సహాయ సహకారాలు అందించి ఈరోజు మా ముందట ఉండి నడిపిస్తున్నందుకు మన మల్లప్ప సార్ గారికి ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దాంతోపాటు ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్నటువంటి ఇంత పెద్ద మండలాన్ని వీళ్ళు పక్కకు పెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఇప్పటికైనా కానీ అధికారులు ఈ ప్రభుత్వ యంత్రాంగం స్పందించి తొందరగా మన కొత్తపల్లి మండల కేంద్రంగా రూపొందించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఈ వేదిక మీదకించి మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. 1984వ సంవత్సరంలో తహసీల్ కార్యాలయాలన్నీ రద్దు చేసినాడు. మరి బ్లాకుల ఆఫీసులన్నీ రద్దు చేసి పరిపాలనా సౌలభ్యం కోసం మండలాలుగా ఏర్పాటు చేసినాడు. కొత్తపల్లి మండల కేంద్రంగా మరి పాపన్నపేట మండలంలోని 28 గ్రామాలను కలుపుతూ ఆనాడు జీవో విడుదల చేయడం జరిగింది. మండల కేంద్రంగా విభజించి ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఈ సభాముఖం కోరుతా ఉన్నాం. ఇప్పటిదాకా ఇంతకుముందు తక్కువ ఉండే 1984 అంతకుముందు జనాభా తక్కువ ఉండే, ఇప్పుడు రెట్టింపు డబల్ డబల్ అయిపోయింది. కాబట్టి కొత్తపల్లినే మండల కేంద్రంగా రూపొందించాలని చెప్పేసి వాళ్ళు బలంగా వాళ్ళ యొక్క గొంతుకను వినిపించడానికి అదేవిధంగా దీక్షా పనిలో పాల్గొనడానికి ఈరోజు మన కొత్తపల్లి దీక్షా శిబిరానికి చేరుకోవడం జరిగింది.